నమస్కారం. కొరవి గోపరాజు గారి సింహాసన ద్వాత్రింశికలో పురవర్ణన. ఉజ్జయిని మహానగరాన్ని గోపరాజు గారు వర్ణిస్తున్నారు. 67వ పద్యం. కాంచన కుంభ సంగత శృంగములు కల మేడలు గడకట్టు మేరు వనగ రామణీయక గుణారామంబులైన మందిరములు తిరములవు పురములనగ గట్టాయితంబైన కట్టడగల కోట పుట్ట ఆ చెలియలి కట్ట అనగ గడకానరాక భీకర మకరాలయంబైన ఎగట్ట మహబ్ధి అనగ మించి భూమండలంబు నిర్మించువేళ తెలివిపడ బ్రహ్మపడి అచ్చు తెచ్చుకున్న ద్వీపమన జల్లు బహురత్న దీప్యమాన గోపురంబులను ఉజ్జయినీపురంబు. శివుడు పార్వతీ అమ్మవారికి చెప్తున్నట్లుగా గోపరాజు గారు మనకు వర్ణన చేశారు క్రితం పద్యాల్లో. ఈ ఉజ్జయినీపురం ఇలా ఉందట. బంగారపు కుండలతోటి కూడుకున్నటువంటి కొమ్ములు కలిగినటువంటి మేడలు ఆ ఉజ్జయినీపురంలో ఉన్నాయట. అవి గడకట్టు మేరు వనగా, మేరు పర్వతం ఎలా ఉంటుందో అవి నిర్ణయిస్తాయట. అంటే అంత ఎత్తుగా ఉంటాయి సుమా అని చెప్పడానికి అతిశయోక్తి అలంకారం. ఆ మేడలు మేరు పర్వతం యొక్క ఎత్తుని నిర్ణయిస్తాయట. అంతటి ఎత్తైనటువంటి మేడలు ఆ ఉజ్జయినీపురంలో ఉన్నాయి. ఇక అందమైనటువంటి గుణములతో ఉన్నటువంటి తోటలు కలిగినటువంటి మందిరాలు ఇవన్నీ ఉన్నాయట. ఒక్కొక్క మందిరం ఎలా ఉందట అంటే స్థిరమైనటువంటి పురం లాగా ఉందట. ఒక స్థిరమైనటువంటి ఒక పురం అంటే ఒక ఊరు ఎలా ఉంటుందో అలా ఉందట ఒక మందిరం. అలాంటి మందిరాలు అనేకం ఉజ్జయినీపురంలో ఉన్నాయి. ఇక కట్టాయితంబైన సన్నద్ధత కలిగినటువంటి కట్టడ నియమం కలిగినటువంటి ఆ కోట పుట్ట ఆ ఉజ్జయినీపురంలో ఉన్నటువంటి ఆ కోట ఆ చెలియలి కట్ట అనగా చెలియలి కట్ట అంటే సముద్రపు గట్టులాగా ఉందట. గడకానరాక భీకర మకరాలయంబైన అగట్ట ఆ పురానికి చుట్టూతో అగట్ట తవ్వాట లోతుగా. అది ఎలా ఉందట అంటే గడకానరాక చివర కానరాక అంతు తెలియనటువంటి ఒక భయంకరమైనటువంటి సముద్రంలాగా ఉన్నటువంటి ఆ అగట్ట మహాబ్ధి అనగా గొప్పదైనటువంటి సముద్రంలాగా ఉంది. ఇక్కడ భీకర మకరాలయం అంటే ఇక్కడ ఏమని చెప్పుకుందాం అంటే భయంకరమైనటువంటి మొసళ్లతోటి కూడుకుని ఉన్నటువంటి ఆ అగడ్త గొప్పదైనటువంటి సముద్రంలాగా ఉంది. ఇక బ్రహ్మదేవుట సృష్టిని నిర్మించే వేళ, ఆ భూమండలాన్ని నిర్మించేటువంటి వేళ ఆయనకి తెలివి కోసం ఒక మూసం తెచ్చుకున్నట్ట. ఏ మూసని? ఈ ఉజ్జయినీపురము అనేటువంటి ఒక మూసని, ఒక ద్వీపం ఉంట. ఆ ద్వీపం అంటే నాలుగు వైపులా నీళ్లు చేర్చుట్టబడినటువంటి భూమి. కాబట్టి ఈ ఉజ్జయినీపురం అనేటువంటి ఈ ద్వీపాన్ని మూసగా తెచ్చుకున్నాడు. అంటే అంత గొప్పది ఈ ఉజ్జయినీపురము. బహురత్న దీప్యమాన గోపురములతోటి, అనేక రత్నాలతోటి ప్రకాశిస్తున్నటువంటి గోపురములు కలిగినటువంటి ఉజ్జయినీపురము చక్కగా ప్రకాశిస్తోంది. ఇక్కడ ఈ మొత్తం పద్యంలో భావం ఏంటంటే ఉజ్జయినీపురము చాలా ఎత్తైనటువంటిది, అందమైనటువంటి మందిరాలు కలిగినటువంటిది, చక్కనైనటువంటి కోటలు కలిగినటువంటిది, అగర్త కలిగినటువంటిది, బ్రహ్మదేవుడికే మనసైనటువంటి మూస లాంటిది. ఆయన పడియత్సు, పడియత్సు అంటే మూస, అటువంటి బ్రహ్మదేవుడిని మురిపించేటువంటిది అని గోపరాజు గారు చక్కటి వర్ణన చేశారు. మూలమైనటువంటి విక్రమార్క చరిత్రలో ఒకే ఒక్క వాక్యం ఉంది. ఆ ఒక్క వాక్యంతో ఈయన 4-5 పద్యాలు రాశాడు ఉజ్జయినీపురం గురించి. మూలవాక్యం చూడండి ఎలా ఉంది. విక్రమార్క చరిత్రలో అస్థికిల మాలవేషు సమస్త వస్తు సంపూర్ణ స్వగుణ పరాభూత పురందర పర విభూతి ఉజ్జయిని నామ నగరి. అస్థికిల అంటే ఉన్నది కదా, ఎలా ఉంది. స్వగుణ పరాభూత పురందర పర విభూతి తన గుణముల చేత తిరస్కరింపబడినదైనటువంటి ఇంద్రుని పట్టణము యొక్క ఐశ్వర్యము కలిగినటువంటిది ఈ ఉజ్జయినీపురము. అంటే ఉజ్జయినీపురము ఇంద్రుని యొక్క ఆ పట్టణమైనటువంటి ఆ అమరావతిని ఆ నువ్వెంత అని తిరస్కరిస్తుంది. అంత గొప్ప ఐశ్వర్యం కలిగినటువంటి ఉజ్జయినీపురం అని ఒకే ఒక్క వాక్యం ఉంది. దీనికి ఈయన ఇలాగ పద్యాలు రాయటం మొదలుపెట్టాడు ఉజ్జయినీపురం గురించి, ఆ ఊరి గురించి,
కమ్మటి వర్ణనలు చాలా ఉన్నాయి. మిగతా పద్యాలు తర్వాత భాగంలో చెప్పుకుందాం. నమస్కారం. తాడేపల్లి పతంజలి.